బిగ్ బాస్ హౌస్లో శోభా సెట్ని సేవ్ చేయడం కోసం తేజాని ఎలిమినేట్ చేసి పడేశారు బిగ్ బాస్ ఈ వారం నామినేషన్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు తొమ్మిదవ వారమే కాదు శోభాశెట్టి నామినేషన్లో ఉన్న ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అవుతారంటే రెండో ఆప్షన్ లేకుండా శోభా శెట్టి ఎలిమినేట్ అని అంటూనే ఉన్నారు ఆడియన్స్ కానీ శోభా సే శోభాని సేవ్ చేసి ఎవరొకరిని బలి చేస్తున్నారు గత వారం సందీప్ మాస్టర్ని ఆ ముందు వారం నయని పావనీలను కూడా శోభా ఖాతాలో బలెట్ అయిన వాళ్లే హౌస్ లో ఎవరికి లేనంత నెగిటివిటీ శోభాశెట్టిపై ఉంది ఆమె స్క్రీన్పై పై కనిపిస్తే చాలు జనం అసహ్యించుకుంటున్నారు అయినప్పటికీ ఆమెని సేవ్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్ అగ్రిమెంట్లో భాగంగా ఆమె ఎన్ని వారాలు అనేది ముందే ఫిక్స్ కావటంతో ఆమెను సేవ్ చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది అయితే ఈ వారం ఎలిమినేషన్తో ఆ వాదన నిజమే అని తేలిపోయింది ఎందుకంటే శెట్టిని సేవ్ చేయడానికి టేస్టీ తేజాన్ని ఎలిమినేట్ చేశారు ఈ వారం నామినేషన్లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ ఉండగా శోభాశెట్టికి లీజ్ టోటింగ్ పడ్డాయి అయితే మేనేజ్మెంట్ కోటా ప్రకారం ఆమెను సేవ్ చేయడానికి తేజాన్ని ఎలిమినేట్ చేశారట బయట జనం శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంటే బిగ్ బాస్ ఏమో ఆమెను హౌస్కి కెప్టెన్ చేశారు బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్గా ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన హిస్టరీ ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే లేదు కాబట్టి ఎప్పుడైతే శోభాశెట్టి కెప్టెన్ అయ్యిందో ఆమెను సేవ్ చేసినట్టే కానీ ఎక్కడో చిన్న ఆశ ఉండేది ఆడియన్స్లో ఒక్క వారం కాపాడొచ్చు రెండు వారాలు కాపాడొచ్చు కనీసం మూడో వారంలోనైనా ఆడియన్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుని ఎలిమినేట్ ఎలిమినేషన్ చేపడతారని అనుకున్నారు అయితే ఈ వారం కూడా ఆడియన్స్ ఓట్లను పక్కన పెట్టేసి మేనేజ్మెంట్ కోటాలో శోభా సెట్ చేసే సేవ్ చేసి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా ఉన్న తేజాన్ని ఎలిమినేట్ చేశారు అయితే తేజ ఇప్పటి వరకు హౌస్లో ఉండడమే ఎక్కువ నిజానికి తొలి రెండు మూడు వారాల్లోనే తేజ ఎలిమినేట్ కావాల్సింది కానీ షకీల దామిని రతికలు ఎలిమినేట్ కావడంతో తేజ బతికిపోయాడు ఆ తర్వాత తేజ గేమ్ పుంజుకోవటంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావడంతో తేజ నక్కదొక తొక్కినట్టుగా ఎలిమినేషన్ నుండి తప్పించుకొట్టు వస్తున్నాడు అయితే తేజ శోభాశెట్టిల మధ్య లవ్ ట్రాక్ పరమ అసహ్యంగా ఉంది బిగ్ బాస్ కావాలనే బలవంతంగా వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ వేయిస్తున్నాడు అది వర్కౌట్ కాకపోగా జనానికి పరమ చిరాకుగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే దాంతోపాటు సిల్లీ నామినేషన్లో బాగా ఆడే కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి కారణమయ్యాడు తేజ దాంతోపాటు వారం సందీప్ని నామినేట్ చేసి అతని ఎలిమినేషన్కి కారణం అయ్యాడు అనంతరం సందీప్ నామినేట్ చేయమని కోరాడని పచ్చి అబద్ధాలు ఆడాడు తేజ అయితే బయటకు వచ్చిన తర్వాత సందీప్ అసలు నిజాన్ని బయటపెట్టి తేజ బండారం మొత్తం బయట పెట్టాడు ఇవన్నీ కూడా తేజాకి తేజ ఎలిమినేషన్కి కలిసి వచ్చాయని చెప్పవచ్చు అయితే తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యింది తేజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ